నమస్తే మిత్రులారా, జీవితంలో ఉద్యోగం సాధించాలని బలమైన కోరిక అయితే అందరికీ ఉంటుంది. కానీ సాధించే క్రమంలో చివరి వరకు చేరుకునేది కొంతమంది మాత్రమే. జీవితంలో మనకు ఇలా వేలెత్తి చూపించిన వాడికి నలుగురిలో అతనే ఇలా చూపెడితే ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక్కసారి ఆలోచించుకో. జీవితంలో బాయ్ అని చెప్పిన వాడు ఇప్పుడు హాయ్ అని నీ దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చేటట్టు నీ జీవితం ఉండాలంటే, ఇలా నీకు వెన్ను పొట్టు పొడవాలనుకున్న వాడు శభాష్ అని భుజం తట్టేటట్టుగా నీ జీవితం ఉండాలంటే, ఇప్పుడు ఉన్నటువంటి స్థాయి నుంచి ఉన్నతమైనటువంటి స్థాయికి నీ జీవితం చేరాలంటే నీ చేతుల్లోనే ఉంది మిత్రమా. ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఏంది నీ యొక్క ఆబ్జెక్టు? చదవాలి నువ్వు సబ్జెక్టు, అన్నిటికీ కాకు రియాక్టు, చదివే నీ యాక్టు, చదివే నీ ఫ్యాక్టు, కావాలి నువ్వు పర్ఫెక్ట్. కాబట్టి అన్నిటికీ రియాక్ట్ కావద్దు జీవితంలో. పెళ్ళిళ్ళు ఉన్నాయి, నీకు ఎంతవరకు అవసరం ఉంది అనుకుంటే అంతవరకే వెళ్ళాలే వచ్చేయాలి. అదేవిధంగా స్నేహితులు ఉన్నారు, ఎంతవరకు టైం ఇవ్వాలనో అంతవరకే ఇవ్వాలి. అంటే అనేక ఎమోషన్స్ అనేటువంటిది మనసుకు ఉంటాయండి. కాబట్టి మనకు టైం వేస్ట్ చేసుకుంటే, ఇఫ్ యు వేస్ట్ యువర్ టైం ఇట్ ఇస్ యువర్ క్రైమ్. కాబట్టి ఒకవేళ నీ జీవితంలో నువ్వు టైం వేస్ట్ అనేటువంటి చేసుకుంటే అది ఒక క్రైమ్ నీకు నువ్వే చేసుకున్నట్టు నీ జీవితానికి. కాబట్టి ఒకసారి ఆలోచించుకో. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అనేటువంటిది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అండి. గతంలో ఓడిపోయాను సార్, గతంలో నేను మార్కులు తక్కువ వచ్చినాయి సార్, ఏం చేయాలో ఏమో సార్, నాకు నమ్మకం అనేటువంటిది వస్తుంది సార్ అని చాలామంది క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారండి. నిర్లక్ష్యంలోని లక్ష్యాన్ని వెతుక్కోవాలి. నిర్లక్ష్యం కలిగినప్పుడు నీ లక్ష్యం గుర్తొస్తే నిర్లక్ష్యం అనేటువంటిది వెళ్ళిపోయి, లక్ష్యం అనేటువంటిది ఆలోచన వచ్చి నీ యొక్క ఆచరణలో ప్రిపరేషన్ మొదలు పెడితేనే నువ్వు సక్సెస్ సాధించగలవు మిత్రమా. కాబట్టి చాలామందికి నేను చెప్తూనే ఉంటాను, అయితే గతంలో ఓడిపోయాను సార్, గతంలో తక్కువ మార్కులు వచ్చింది సార్ అని చెప్తూనే ఉంటారు కదా. అంటే గతంలో ఓడిపోయావు అంటే గతంలో చేసినటువంటి ప్రయత్నం కంటే ఎక్కువగా ప్రయత్నం చేయి. గతంలో ఓడిపోయావంటే ఆగిపోవడం కాదు మిత్రమా, ఇంకా వేగంతో సాగిపోవడము దూసుకుపోవడం అనేటువంటి విషయం నీకు అర్థమైతే చాలు. ఎందుకంటే చాలామందికి, సార్ నేను కోచింగ్ వెళ్ళలేని పరిస్థితి, అందరు కోచింగ్ వెళ్తేనే ఉద్యోగాలు ఏం రావండి, సార్ నేను ఇంటి దగ్గరనే ఉండి చదవాల్సి వస్తుంది, తప్పకుండా ఇంటి దగ్గర ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ చదవాలనే బలమైన కోరిక నీదైనప్పుడు తప్పకుండా నువ్వు అలసట అనేటువంటిది రాకుండా నీ యొక్క మనసును అలా నువ్వు తయారు చేసుకో మిత్రమా, 100% సాధించగలవు. సార్ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు సార్, నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను సార్, పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు సార్, అలాంటి విషయాలు చాలామంది చెప్తూనే ఉంటారు. అవన్నీ కూడా సక్సెస్ సాధించిన తర్వాత తీపి జ్ఞాపకాలుగా మారడానికి అవకాశం ఉంటుంది. అసలు గెలుపు అంచులు దాకా పోయిన తర్వాత చాలామంది డ్రాప్అవుట్ అవుతారండి, చాలామంది అక్కడ నుంచి పడిపోతుంటారు. ఫస్ట్ ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పుడు అద్భుతమైన ప్రిపరేషన్ ఉంటుంది, ప్రణాళికబద్ధంగా చదువుతూనే ఉంటారు. మనం చదివే కొద్దీ ఇంకా మనం ముందుకు వెళ్ళాలి, కానీ సమస్యలు వచ్చి పడతాయి, డ్రాప్ అయిపోతుంటారు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, చివరి వరకు అదే టెంపోను మెయింటైన్ చేసే వాళ్ళు మాత్రమే ఆ యొక్క సక్సెస్ అంచును తాకి ఆ యొక్క సక్సెస్ను తమ జీవితంలోకి తెచ్చుకుంటారండి. కాబట్టి అస్సలకి మీకు ఎలాంటి ఉన్నా, సార్ నాకు ఇంట్రెస్ట్ రావడం లేదు ఏం చేయాలి సార్, ఇంట్రెస్ట్ రావడం లేదంటే జీవితంలో ఇంట్రెస్ట్కు పైసలు తీసుకొని బతకాల్సి వస్తుంది మిత్రమా. కాబట్టి ఇంట్రెస్ట్ తెచ్చుకో అని నేను చెప్తున్నాను. కాబట్టి జీవితంలో ఒక రకమైనటువంటి ఆశాభావంతో నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసము కొద్దిగా ఏదో చెయ్యాలనే తపన ఉంటుంది. నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసము సాధించి తీరితే వాళ్ళు పడేటువంటి ఆనందం, అమ్మా నాన్న కోసం కావచ్చు, కుటుంబం కోసం కావచ్చు, మరేదన్నా కావచ్చు కాక, కానీ నువ్వేంటో ఈ సమాజానికి నిరూపించుకోవాలి. ఇప్పుడున్నటువంటి ఈ సొసైటీలో నువ్వు చెప్పనక్కర్లేదు, చేసి చూపిస్తే నీ యొక్క కలం పోటు అనేటువంటిది వెన్ను పోటు పొడిచిన వాడికి కూడా దీని యొక్క పవర్ ఏంటో చూపించే విధంగా నీ దగ్గర కలం ఉంది, ఆ కలాన్ని నువ్వు చక్కగా వాడుకుంటే, ఆ కలాన్ని నువ్వు చక్కగా కాలంతో పాటు వాడుకుంటే 100% నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు మిత్రమా. సమస్యలు అందరి కొన్ని, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా అప్పుల సమస్యలు ఉన్నాయి, అమ్మా నాన్నకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నానని బాధ ఉంది, ఇంట్లో వాళ్ళను హ్యాపీగా చూడలేకపోతున్నానని బాధ ఉంది, అయినా సరే ఇవన్నీ దాటుకొని వస్తేనే మనం సక్సెస్ సాధించగలము. సక్సెస్ సాధించిన తర్వాత ఇవన్నీ మనం ఇవ్వగలుగుతాము. కాబట్టి నువ్వు దాని గురించి డోంట్ వరీ. గతం అనేటువంటిది ఒక జ్ఞాపకంలాగా మిగిలిపోవాలంటే తప్పకుండా భవిష్యత్తు గురించి ఆలోచించే నీ యొక్క మైండ్ సెట్ను మార్చుకో, 100% సక్సెస్ సాధించగలవు.
కాబట్టి ఆ సక్సెస్ సాధించే క్రమంలో నువ్వు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ